హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో రాష్ట్రంలో కొన్ని ముఖ్య రా అక్కడ దేశంలో కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఏ విధంగా వేశారు ఎంత వేశారు అనేది క్లియర్గా డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం కంపల్సరీ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి మహిళలకు కోటి డోసులు టీకా మీరు చూస్తే ఎక్కువ రాష్ట్రాల్లో పురుషులకు ఎక్కువ డోసులు వేశారు దేశవ్యాప్తంగా జనవరి పదహారున టీకా ప్రక్రియ మొదలైంది మన రాష్ట్రంలో తొలి మూడు నెలలు చాలామంది టీకాపై ఆసక్తి చూపకపోయినా ఏప్రిల్ నుంచి భారీగా స్పందించారు తాజాగా టీకా వేయించుకున్న మహిళల్లో ఇరవై లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు తల్లు ఉన్నారు ప్రస్తుతం గర్భిణులకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది నలభై ఐదు ఏళ్ళు పైన వయసున్న వారు ఉపాధ్యాయులు మానసిక వికలాంగులు వృద్ధులు వంటి వారికి సర్వేగంగా టీకా ప్రక్రియ కొనసాగుతుంది దేశంలో ఏపీ కేరళ హిమాచల్ ప్రదేశ్ పుదుచ్చేరిలోనే పురుషుల కంటే మహిళలకు ఎక్కువ టీకా డోసులు వేశారు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నలభై కోట్ల టీకాలు అయితే వేయడం జరిగింది వీటితో పురుషులకు ఇరవై ఒక్క కోట్లు డోసులు మహిళలకు పద్దెనిమిది కోట్లు చిల్లర వేయడం జరిగింది ఇక రాష్ట్రాల వారిగా లిస్టు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పురుషులకు ఎనభై నాలుగు లక్షలు చిల్లర వేస్తే మహిళలకు ఒక కోటి వేయడం జరిగింది అంటే మహిళలకు ఎక్కువ డోసులు అయితే వేశారు కేరళలో ఎనభై పాయింట్ ఇరవై నాలుగు లక్షలు పురుషులకు ఎనభై ఆరు పాయింట్ డెబ్భై తొమ్మిది లక్షలు మహిళలకు హిమాచల్ ప్రదేశ్లో ఇరవై రెండు పాయింట్ నలభై ఒక్క లక్షలు పురుషులకు ఇరవై మూడు పాయింట్ జీరో టూ లక్షలు మహిళలకు పుదుచ్చేరిలో మూడు పాయింట్ ఇరవై ఒక లక్షలు పురుషులకు మూడు పాయింట్ ఇరవై ఆరు లక్షలు మహిళలకు తెలంగాణలో అరవై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షలు పురుషులకు అరవై మూడు పాయింట్ అరవై ఆరు లక్షలు మహిళలకు తమిళనాడులో కోట్ ఒకటి పాయింట్ జీరో టూ కోట్లు పురుషులకు తొంభై మూడు లక్షలు మహిళలకు కర్ణాటకలో ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్లు మహిళలకు ఉత్తరప్రదేశ్లో రెండు పాయింట్ మూడు కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్లు మహిళలకు పశ్చిమ బెంగాల్లో ఒకటి పాయింట్ నల నాలుగు మూడు కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ పదిహేడు కోట్లు మహిళలకు మధ్యప్రదేశ్లో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ పదమూడు కోట్లు మహిళలకు మహారాష్ట్రలో రెండు పాయింట్ పద్నాలుగు కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు మహిళలకు రాజస్థాన్లో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్లు పురుషులకు ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లు మహిళలకు డోసులు అయితే వేశారు ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు దేశంలో ఈ రాష్ట్రాల్లో అటు పురుషులకు ఇటు మహిళలకు వేసిన టీకాలు మాట ఇవన్నీ కూడా సో చూసారు కదా కంపల్సరీ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి